ప్రతి సాధారణ నమస్కారాలు ఈనాడు మేము మీ అందరికీ ఒక చిన్న నాటకీయ ప్రదర్శన చూద్దామని ఈ వేదిక పైకి అడుగు పెట్టాము. మా యొక్క నాటకీయ ప్రదర్శన అందరూ తిలకించాలని కోరుతూ మొదలు పెడతామా. ఈ రోజుల్లో చదువుకుంటలేరు, చదువుకుంటున్నారు. బాధ్యతరహితంగా వహించడం విద్యార్థులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏదైనా ఒక విద్యార్థికి కావాల్సింది తరగతి గదిలో నేర్చుకునే అధోగతి విద్య కాదు, క్రమంగా పనిచేయడానికి కావాల్సింది సంస్కారం. అదే అటువంటి సంస్కారాన్ని నేర్చుకుంటే విద్యార్థిగా తన పేరు ఎంతో ప్రఖ్యాతి గాంచుతుంది. సంస్కారానికి సమానమైన మరో ఇంగ్లీష్ పదం లేదు. బాధ్యతలు తెలుసుకొని మెలగడం విద్యార్థి యొక్క మొదటి కర్తవ్యం. మరి ఆ బాధ్యతలు ఏంటో తెలుసుకుందామా. హరిలో రంగ హరి రామ రామ హరిలో రంగ హరి, హరిలో రంగ హరి రామ రామ హరిలో రంగ హరి. తల్లి పార్వతమ్మ వినవమ్మ ఈగోడు, నీ పిల్లలు ఎట్లవుతున్నారో చూడు. అమ్మ సరస్వతి నేర్పవమ్మ కాస్త నీ పిల్లలకు సామాజికము. అక్క ఆదిశక్తి ఆడున్నవో నువ్వు, నేర్పు బాధ్యతను సకలమ్ముకు. హరిలో రంగ హరి రామ రామ హరిలో రంగ హరి, హరిలో రంగ హరి రామ రామ హరిలో రంగ హరి. రే మనకు రాత పని ఉన్నది కదరా, ఆ ఫ్యాన్ ఆన్ చేయరా, ఆ లైట్ కూడా, లేంటే రేపు సార్ కొడతాడు. బా ఏం షాక్ కొట్టిందిరా. అరే రాము వీటిని మనమే పలగొట్టాం కదా, ఇవేవి రావట్లేదురా. అరే కానీ రేపు రాయకపోతే సార్ కొడతాడురా. సరే కానీ 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 తెలుసుకోవాలి. కానీ మీరు లైట్ బాల్ కొట్టడం ఫ్యాన్ బాల్ కొట్టడం చేస్తే అవి మీరులోనే ఎఫెక్ట్ చూపించాయి. ఇప్పుడు మీరు పెద్ద పిల్లరా, మిమ్మల్ని చూస్తే తమ్ముళ్ళు నేర్చుకుంటారు. ముప్పై మందితే మానేవమ్మరా, మీరు ఎంత క్రమశిక్షణతోంటే మీ తమ్ముళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. వాళ్ళు మీరు మానండి రా ఇక్కడైనా. ఏంట్రా అది శిక్షించడానికి ఏదో పాట పాడతావు కదా, ఇప్పుడు పాడము. హరిలో రంగ హరి రామ రామ హరిలో రంగ హరి, హరిలో రంగ హరి రామ రామ హరిలో రంగ హరి.
వినరా సోదరులారా, నేర్చుకోని బాధ్యత మీరు. విద్యార్థులయ్యుండి ఏమి చేస్తున్నారు, ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోరా. కాలపూరుగా చెయ్యకుండా నేర్చుకోండి బాధ్యత మీరు. హరిలో రంగ హరి రామ రామ హరిలో రంగ హరి, హరిలో రంగ హరి రామ రామ హరిలో రంగ హరి. మీరు చెప్తే ఎలాగో మాకు మాట్లాడలేదు, మీరైనా చెప్పండి మీ ఫ్రెండ్స్ కి. చెప్పు అన్నది సాగుతుంది. శ్రద్ధ పట్టుదల క్రమశిక్షణ చేసాము. చదువుకున్న సశిశల విశ్వవిద్యాలయానికి తో పాటు తనకు కూడా పేరు తెచ్చుకున్నాను. ఆయన జీవితం నుండి ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. ఆయన చెప్పు లేకుండా సశిశల విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో కళాశాలకు వెళ్లే దారిలో గడ్డి పట్టలు పుచ్చుకొని రక్తం శ్రవిస్తుంటే వివిధ రాజకుమారులు అతన్ని చూసి హవాయిలను చేస్తారు. దాన్ని చూసి చిరెత్తిన చాణక్యుడు అవి తీపికి పారేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ దారి కూడా. అప్పుడు మళ్ళీ వాళ్ళు చూసి నువ్వు ఇలా చేస్తే తక్షశీల విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి కాదు అటెండర్ గా పనికొస్తావని మళ్ళీ అవహేళన చేస్తారు. దాన్ని చూసి కోపగించుకొని చాణక్యుడు కళాశాలకి వెళ్ళిపోతాడు. ఒక వారం తర్వాత చూస్తే అక్కడ ఒక గది పడక కూడా ఉన్నాడు. అది చూసి ఆశ్చర్యమైనటువంటి విద్యార్థులు ఆయన తలుపు తట్టి అడుగుతారు, ఏ ఇలా చేయగలిగా ఇంత అసాధ్యమైన పని చేయగలంటే ఏదైనా చేయొచ్చు. కొంచెం ఆలోచన శక్తిని ఉపయోగించి మనం ఎంత పెద్ద పనినైనా సులువుగా పూర్తి చేయొచ్చు అని చెప్తారు. ఎలా చేశాను అంటే దానికి రోజు పచ్చదార నేను సిద్ధరించాను. దానివల్ల పక్కనే ఉన్న గణజీవులు వచ్చి ఆ గడ్డి పట్టాలని రూట్స్ తో సహా ఎంత కొట్టి పారేస్తే అలా ఆ సమస్య అనేది సమూలంగా నాశనమైందని చెప్పారు. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు ఏ పని చేసినా బృందంతో చేస్తే అది ఇంకా త్వరగా విజయం సాధిస్తుంది. ఓకేనా? ఇంకెవరా చెప్తారు చెప్పండి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్తారు, కలర్ కలర్ చాలా పెద్ద మనలో సాధించాలన్న తపన ఉంటే అది ఎంత కష్టమైనా సరే మనం సాధిస్తాం. అవునా? తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడ చేరుతుంది? అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, మనం ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎంత ఎత్తుకు ఎదిగామన్నది ముఖ్యం. అలాగే మనం అనుకున్న సంకల్పం ఉండ మనం సాధించాలని తపన చేస్తే అది ఎలా ఉన్నా సరే దాన్ని సాధించే వరకు వదలొద్దు. అర్థమవుతుందా? చెప్పు సార్. సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ ఎందరో గొప్ప వ్యక్తులు మన భారతదేశంలో పుట్టారు. చుట్టి మన భారతదేశంలో చెరుకు అడుగులు వేశారు. ఎక్కడైనా చెరుగాని జరిగితే వారు వెళ్ళి ప్రశ్నించి పోరాడారు. వారి దగ్గర మనం పోరాడే గుణం, ప్రశ్నించే పద్ధతి ఇవి తెలుసుకోవచ్చు. మీ చుట్టుపక్కల ఏదైనా చెడుగా జరిగితే వెళ్ళు, ప్రశ్నించు, అవసరమైతే పోరాడు.
నిన్ను నమ్మిన వారికి నువ్వు అండగాయలు, అదే నువ్వు చేసే సామాజిక కర్తవ్యం. చాలా బాగా చెప్పినవారు. నువ్వు అలాగే మీ తోటి విద్యార్థులు కూడా గొప్పవారు చేసిన మంచి పనులు, అలాగే వాళ్ళు ఎంతో ఆదర్శంగా నిలిచిన పనులు మీరు చెప్పారు. చాలా చాలా బాగా చెప్పారు మీరు. క్లాప్స్. పాఠశాల మాకు తల్లి వంటిది. పాఠశాలలో ఉన్న వస్తువులను మనం కాపాడుకోవాలి, కానీ పాటు చేసుకోవద్దు. ఇదే మనం ఇళ్ళకి ఇలా నేర్చేస్తామా? చేయం కదా. పాఠశాలలో ఉన్న ఇంటి మాదిరి రా, మన ఇంట్లో ఉన్న వస్తువులు పాటు చేసుకోము. అలాగే మన పాఠశాలలో ఉన్న వస్తువులు కూడా పాటు చేసుకోవద్దు. ఇది కూడా మన ఆస్తి అనుకుని కాపాడుకోవాలి. ఇక్కడైనా మారండి రా, మార్పు తెచ్చుకోండి. మీరు చెప్పిన దాన్ని మేము గ్రహించాం, మమ్మల్ని క్షమించండి. ఇక్కడ నుంచి మేము ఏ తప్పులు చేయలేదు. తెలుసా, మీ సబ్జెక్ట్ టీచర్ నాకు ఇంతకు ముందు కంప్లైంట్ చేసింది. ఏమని కంప్లైంట్ చేసింది అంటే మీ పిల్లలు హోంవర్క్ చేయండి అని చెప్పాడు. మీరు ఎందుకు హోంవర్క్ చేయండి కదా నేను ఆరాధిస్తే, నిన్న నైట్ స్టడీ లో మీ దగ్గర పవర్ లేదా మీ క్లాస్ రూమ్ లో ఎందుకు పవర్ లేదా అని తెలుసుకుంటే, మీ క్లాస్ రూమ్ లో స్విచ్ బోర్డు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ మొత్తం పలకటేసేది. వీడు ఎక్కడ డోర్ పైన పడుతుంది, మీ పైన పడుతుంది. ఎందుకంటే నైట్ స్టడీ లో పవర్ లేకపోతే ఏమవుతుంది, మీరు హోంవర్క్ చేసుకోలేదు. హోంవర్క్ చేసుకోకపోతే ఏమవుతుంది, సబ్జెక్ట్ టీచర్స్ మీకు పనిష్మెంట్ ఇస్తారు. కాబట్టి ఇలాంటి చెత్త పనులు చేయడం వల్ల దానికి బాధ్యత నిర్వహించాల్సి వస్తుంది. యాజ్ ఏ హౌస్ మాస్టర్ గా నేను పంచాల్సి వస్తుంది. ఇదంతా అవసరం మనకి. అదే విధంగా ఇంతకు వచ్చినప్పుడు చూసుకుంటూ వస్తుంది, అక్కడ ట్యాప్స్ మొత్తం విరిగిపోయింది. ట్యాప్స్ మొత్తం విరిగిపోతే ఏమవుతుంది, వాటర్ మొత్తం వేసేది అయిపోతుంది. వాటర్ వేసేది ఎందుకు అవుతుంది, ట్యాప్స్ విరిగిపోవడం వల్ల. మనం నేర్చుకున్నాం సేవ్ వాటర్ అని. మనం సేవ్ వాటర్ చేసినామా? చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ పిలిపిస్తున్నా, ఎలక్షన్స్ చూస్తాను. ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ఎంత ఖర్చు అవుతుందో, ఈ అంత ఖర్చు ఎట్లా అవుతుంది? మన సొసైటీ, మన టీఆర్ఈఐ సొసైటీ మనకు ఏమించింది, ఒక మంచి అవకాశం కల్పించింది. గురుకుల విద్యాలయంలో చదువుకోవడానికి మంచి అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని మీరు ఏం చేస్తున్నారు, మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు. అవసరం ఎంత బుద్ధిగా వచ్చి చదువుకోవాలి, కానీ ఇలాంటి స్విచ్ బోర్డు వల్ల కొట్టడం, ట్యూబ్లెస్ వల్ల కొట్టడం, ఇలాంటి పనులు చేయడం వల్ల మనకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాడు, అతను వచ్చి ఎంత ఖర్చు అవుతుంది మనకు చెప్తాడు. చూద్దాం, నేను పిలిపిస్తున్నా. సార్ నమస్తే. సార్ నమస్కారం. నమస్కారం. ఇదేనా సార్? ఇదే సార్. పిల్లలు ఇది ఒకటే ఉన్నాయి సార్, ఇంకా ఉన్నాయి. చూద్దాం ప్రజలు అయితే చూద్దాం. వైర్లు బాగానే ఉన్నాయి సార్, కానీ స్విచ్ బోర్డ్ ఇవ్వాలి సార్. ఎంత ఘోరంగా నిలబట్టింది సార్? స్విచ్ బోర్డ్ మొత్తం పిల్లలు కాలబడ్డారు సార్. పిల్లలు ఫ్యాన్లు కూడా ఉండిపోయినాయి సార్. అవును సార్, ఫ్యాన్స్ కూడా రిపేర్ చేసినాయి సార్. చూడండి ఎంత ఖర్చు వస్తుంది మేడం ఒకసారి. ఇంకి మించు మించు 15,000 అవుతుంది సార్. ఎంత సార్? 15,000 అయితే సార్. 15,000 15,000 రూపాయలు. అవును సార్. చూడండి పిల్లలు, ఆ స్విచ్ బోర్డ్ కి మొత్తం ఆ ఫింగర్స్ అన్నిటి కలిపి 15,000 రూపాయలు. 15,000 రూపీస్ ఖర్చు వస్తుందంట. 15,000 రూపీస్ ఇంత డబ్బు మనం ఎట్లా చెల్లించాలి? దీనికి అందరికి ఎవరు నైతిక బాధ్యత వహించాలి? నేను మంచి చెప్తున్నా, ఈ స్విచ్ బోర్డ్ వల్ల ఒకటి చెప్పాలి, లేకపోతే మీ అందరికీ డెబ్బలు పట్టాయి. ఎవరు ఒకటి మేడం విషయం ఎందుకంటే చేస్తాం? దీని ఎక్కడ కాబట్టి నైట్ హోంవర్క్ ఒక్కరు చేయలేదు, మీరు కూడా చేయలేదు. మన చదువుకొని ఎక్కడ పట్టించలేదా? మనకు మన విద్యాలయ సంస్థ మనకు ఇలాంటి అవకాశం కల్పించింది. ఇలాంటి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. దీనివల్ల మీకు చెడ్డపేరు, యాజ్ అ హౌస్ మాస్టర్ గా నాకు కూడా ఇబ్బంది. అవునా కదా? మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాదు సార్. సరే చూస్తాను, అందరూ డిసిప్లిన్ గా క్రమశిక్షణతో ఉండి మన విద్యాలయ మన పాఠశాలకు
మన విద్యాలయ సంస్థకు మనం అందరం మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? అర్థమైందా పిల్లలు? అబ్బా నాటిక చాలా లాగ్ అయిపోయింది కదా. సరే ఒక కన్క్లూజన్ పెట్టేద్దాం రండి. నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో ఒక గురువు గురుకులంలో ఆ ఒక గురువు చాలా మంది శిష్యులు గురువు చెప్పిందే వేదంలో భావించేవారు. కానీ ఈ రోజులకు వచ్చేసరికి రెసిడెన్షియల్స్లో చాలా మంది గురువులు ఉంటున్నారు మనకి, కానీ గురువు చెప్పిన మాట విని శిష్యులు కలవైపోతున్నారు. అంటే సమాజంలో మార్పు అనేది సహజము, కానీ ఆ మార్పు అనేది రానప్పుడు వాడు మూర్ఖుడు అవుతాడు. సరిగ్గా రానప్పుడు ఆ మూర్ఖుని కన్నా మూర్ఖుడు అవుతాడు వాడు. అందుకే ఓ మహానుభావుడు అన్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు, మనిషికైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అంటే తల్లిదండ్రులు మన పైన చాలా ప్రేమ చూపెడుతున్నారు, కానీ పిల్లల వంతు వచ్చేసరికి ఆ ప్రేమలు ఎక్కడ మాయమైపోతున్నాయి, కోపాలు పెరిగిపోతున్నాయి. ఎలా అంటే టీచర్ ఒక దెబ్బ కొడితే అది టీచర్ తప్పట. ఏదైనా సరే మనల్ని చూసే మన తమ్ముళ్ళు నేర్చుకుంటారు. అంటే చిన్నపిల్లల మెంటాలిటీ ఎలాంటిదంటే వాళ్ళు చూసిందే కరెక్ట్, వాళ్ళకి ఏదో చెప్తేనో నేర్చుకోరు వాళ్ళు, ఇలా చూశారనుకో అదే నేర్చుకుంటారు. కాబట్టి మనం ఏది నేర్పిస్తాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా కోపంగా చెప్తారంటేనే మారుతారనుకుంటే ఈ పాటికి మనం ఎప్పుడో మారుతారు, కానీ అలా కాదు కదా. కోపం అనేది ప్రతిదానికి పరిష్కారం కాదు. అందుకే ఒకసారి ప్రేమతో చెప్పాలనిపించింది, అందుకే ఈ నాటకం చేసాం. థ్యాంక్స్, దట్స్ ఇట్.